హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్న దగ్గర కూడా సో నేను ఎప్పుడైతే ఏఆర్ఎం అజయ్ అంతే రథం మోసం సినిమా చూసి రావడం జరిగింది సినిమా చూసిన తర్వాత నా యొక్క ఎక్స్పీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే మీతో పాటు షేర్ చేసుకుంటా సారావసంలో వెళ్ళినట్టయితే అజయ్ టోవెన్ థామస్ అంటే ఊళ్ళో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లి రోహిణితో కలిసి జీవిస్తుంటారనమాట తాత మనియన్ టోవిన్ థామస్ ఒకప్పుడు పేరు దొంగ అనమాట దీంతో ఊళ్ళో ఎక్కడ దొంగతనం జరిగినా అజయ్ ని అనుమానంగా చూస్తుంటారనమాట ఆ ఊరి గుడిలో శ్రీ శ్రీభూ శ్రీభూతి దీపానికి ఎంతో చరిత్ర ఉంటుంది అన్నమాట బంగారం కంటే విలువైన దీపం అది దాన్ని కాజేయాలని లక్ష్యంతో ఊళ్ళకి అడుగు పెడతాడు సుధీవర్మ హరీష్ ఉత్తమన్ ఆ ఆపదవాదు మాత్రం అజయ్ పై పడేలా వ్యూహం రచిస్తారన్నమాట తరతరలుగా ఆ విలువైన దీపాన్ని తా దీపాన్ని కాపాడుతూ వచ్చిన చరిత్ర అజయ్ అనేది మరి అజయ్ ఈసారి దాన్ని ఎలా కాపాడాడు ఇంతకీ ఆ విగ్రహం వెనుకున్న చరిత్ర ఏమిటి ఆ చరిత్రలో మహావీరుడు కుంజికేల్ టోవెన్ తామస్ పాత్ర ఏంటి పెద్దింటి అమ్మాయి లక్ష్మి కృతిశెట్టి అజయ్ ప్రేమను సుఖవంతమైందా లేదా అనేది మిగతా కథ సారన్నమాట మలయాళం సినిమా అయితే నన్ను చాలా అంటే చాలా బాగా అయితే తీర్దిద్దాం ఎందుకంటే ఎలా ఉందంటే వేరు వేరు కాలాల్లో సాగే మూడు తరాలు కథ ఇది అనమాట నిధి అన్వేషణకునే ఆసక్తికరమైన కాన్సెప్ట్ నేను ఈ చిత్రాన్ని ప్రధాన బలంగా తగిన సాంకేతిక హంగులు కూడా తోడు కావడంతో సినిమాకి మరింత బలం చేకూరుంది అనమాట అయితే కథ నాయకుడు చేసిన మూడు పాత్రలు బాగున్నప్పటికీ మిగిలిన పాత్రలు అంత ప్రభావం చూపించకపోవడం కథను పరంగా మెరుపులు లేకపోవడంతో సినిమా పూర్తిగా ఆస్వాదించిన అనుభూతి కలగదనమాట విధి గురించి వివరిస్తే కథను మొదలు పెట్టాడు ఆ దర్శకుడు మహావీరుడు కేలు కథలోకి ఎంట్రీ ఇవ్వడం నుంచి సినిమా పరుగు సినిమా పరుగులు పెడుతుందన్నమాట కేలు పరక్రం అతను రాజ్యాన్ని కాపాడినందుకు మహారాజుని అడిగిన వరం తర్వాత అతనికి తెలిసిన నిజం తదితర సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తామట కీలక పాత్రలు దీటికి తర్వాత తరానికి చెందిన మనియన్ పాత్రని ఆవిష్కరించడం సినిమాకి మనియన్ పాత్రే హైలైట్ అనమాట ఈ పాత్రను స్క్రీన్ పిల్ల వాడుకున్న తీరు ఆకట్టుకుంటుంది అనమాట దీంతో ఎక్కడుందో మనియన్ కనుక్కుని దాన్ని కాజే సన్నిహేలకు బాగుంటాయి అనమాట ఏ రము వీరత్వం నిధి అన్వేషణతో పాటు తరతరగ సమాచారం అంతరా అంతరాలను బలంగా ఎత్తి చూపించే ప్రయత్నం ఇందులో కీలకమాట మనియన్ అంజేయాలి సమాచారం